అలా ఎన్ని రోజులు బిగ్ బాస్ జర్నీ మీకు ఎలా అనిపించలేదు అవుతా అన్నప్పుడు ఇనయ గారు నుండి 8th గానే 9th గానే అవుతారేమో అనేసి అనింది కదా బెడ్ పైన పడుకొని మీరు ఇనయ కన్వర్ట్ చేసినప్పుడు మీకు ఇంకో విషయం తెలుసా నాకు నాకు ఆ వైబ్ ముందే కొట్టింది బికాజ్ ఎందుకంటే నేను వరుసగా నామినేషన్స్ లో లేను ఓన్లీ 4th వీక్ నామినేషన్స్ లోకి వచ్చాను జనాల సపోర్ట్ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఆ ఘట్టాన్ని దాటేశాను మళ్ళీ 5th 6th 7th లేను 8th వచ్చా సో నాకు ఎక్కడో 6th సెన్స్ కొట్టింది మనం ఎక్కువగా నామినేషన్స్ లో లేం కాబట్టి జనాలు ఆల్రెడీ కొంతమందికి రెగ్యులర్గా అలవాటు పడిపోయే వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు మేబీ ఎక్కడో మనకి పడేటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మన ఫ్రెండ్స్ నుంచి తప్పితే బయట ఆడియన్స్ నుంచి కొంచెం తగ్గుతుందనే ఇది ఉంది అండ్ నేను అందుకే పెద్దగా సర్ప్రైజ్ కూడా ఫీల్ అవ్వలేదు ఎలిమినేషన్ అనగానే నేను ముందే ప్రిడిక్ట్ చేశాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ నేను బయటికి వెళ్తున్నందుకు అనే ఫీలింగ్ అయితే నాకు ఉండింది బట్ నేను రెమ్యునరేషన్ అని చెప్తాను అంటే క్యాష్ రెమ్యునరేషన్ బ్రో నేను రెమ్యునరేషన్ డైలీ సింపుల్ గా చెప్తాండి అవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి బయటికి చెప్పకూడదు కాబట్టి వచ్చేసరికి బయటికి చెప్పండి అదే అదే అంటున్నా ఇండైరెక్ట్ గా చెప్తా అర్థం చేసుకోండి ఓకే అన్న సో నేను నెలంతా కష్టపడే డబ్బులు నాకు 1 వీక్ వచ్చాయి